భారతీయ సంస్కృతి గొప్పది అంటే ఎట్లా అంటారంటే అండి మనం అర్థం చేసుకోవాల్సింది ఉందన్నమాట ఇందులో రీడ్ బిట్వీన్ ద లైన్స్ అంటారు ఇప్పుడు మీరు నేను జర్నలిజం గురించి మాట్లాడతాను జర్నలిస్టులకు సంబంధించిన అంశాల గురించి మా ఆడతాను ఎక్కడో ఇప్పుడు టైమ్స్ టైమ్ అనే ఒక మ్యాగజైన్ ఉంటుంది టైమ్ అనే మ్యాగజైన్ ఎక్కడో అమెరికాలో ఒక ప్లేస్లో ఉండే మ్యాగజైన్ ఒక సంస్థ ఒక పదివేల స్క్వేర్ ఫీట్ల భూభాగంలో ఒక ఆఫీస్ని నెలకొల్పుకొని ఉన్నారనుకుందాం టైమ్ అనే సంస్థ అంటే వాట్ ఎవర్ ఎనీ మీడియా ఛానల్ ఒక టెన్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ ట్వంటీ థౌసండ్ స్క్వేర్ ఫీట్లో ఉండేది టైమ్ అనే మ్యాగజైన్ ఒక కవర్ స్టోరీ రాస్తే కవర్ పేజ్ స్టోరీ ఒకటి రాస్తే భారతదేశంలో నేషనల్ మీడియాలో ఉండే రెనౌండ్ జర్నలిస్టుల దగ్గర నుంచి సిటీ కేబుల్ కంటే ఇంకా కిందకు వెళ్ళే ఒక చిన్న సంస్థ వరకు కూడా ప్రతి వార్తా సంస్థ దాన్ని హెడ్లైన్స్లో ఎందుకు క్యారీ చేస్తుంది అది ఇదర్ పాజిటివ్ ఆర్ నెగటివ్ వాట్ ఎవర్ ఇట్ మెటీ అంటే టైమ్ అనే మ్యాగజైన్ ఒకటి వార్తా కథనం కవర్ పేజ్ స్టోరీ రాస్తే అది భారతదేశంలో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అదే భారతదేశం గురించి వెస్ట్ వెస్ట్రన్ కంట్రీస్ ఎలా ఆలోచిస్తాయో మీకు తెలుసా అసలు నేను నేను ఆన్ రికార్డ్ చాలా విషయాలు ఉన్నాయి అంటే వెస్ట్రన్ కంట్రీస్ మనల్ని ఎప్పుడూ కూడా థర్డ్ వరల్డ్ కంట్రీస్గానే చూస్తూ వచ్చాయి అంటే ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నా లేకపోతే ఇంకా దయనీయమైన పరిస్థితిలో ఉన్న దేశాలుగానే చూస్తూ వచ్చాయి అఫ్కోర్స్ కోర్స్ మనకు ఎకనామీ లేదు కావచ్చు మనకు ఆర్థికంగా మనం గట్టిగా లేకపోవచ్చు ఆర్థికంగా మనం దాంట్లో లేకపోవచ్చు బట్ వేరాజ్ మన దేశంలో నూట ముప్పై కోట్ల జనాభా ఉంది నూట ముప్పై కోట్ల మెదళ్ళు పనిచేస్తున్నాయి నూట ముప్పై కోట్ల మంది పనిచేస్తున్నారు నూట ముప్పై కోట్ల జనాభా అంటే ఈరోజు వాళ్ళకు వాళ్ళ వాళ్ళ దగ్గర ఏ కుటుంబ సంబంధాలు ఇవన్నీ ఏమి ఉండవు వాళ్ళకి మనిషి అంటేనే వాళ్ళకు ఒక విపరీతమైన ఆలోచనలో ఉంటారు సో అట్లా మనకు గత డెబ్భై ఏళ్ళ నుంచి ఏం చేశారంటే ఈ దేశం పట్ల ఈ దేశ ప్రజలకే పెద్ద కాన్ఫిడెన్స్ లేని పరిస్థితుల్లోకి మనం నెట్టేశారు సరే మీరు అన్నట్టుగా ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నారు ఇప్పుడు యోగాని గుర్తిస్తున్నారు లేకపోతే చాలా విషయాలను గుర్తిస్తున్నారని మీరు అంటున్నారు కరెక్టే గుర్తిస్తున్నారు కానీ చాలామంది ఈ దేశంలో వాళ్ళే ఈ దేశానికి అసలు ఎటువంటి సంస్కృతి లేదనే వాళ్ళు ఉన్నారు ఈ దేశానికి అసలు చరిత్రే లేదు మీ చరిత్ర అంతా కూడా మేం పెట్టిన భిక్ష అనే మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు సో వాళ్ళు మా టార్గెట్ డెఫినెట్లీ వాళ్ళ వాళ్ళ అబద్ధాలని మనం ఫోకస్ చేయాల్సిందే అండ్ విశ్వగురు అన్నారు కాబట్టి విశ్వగురు స్థానం గతంలో ఉండేది మన దేశం ఇప్పుడు విశ్వగురు స్థానంలోకి మళ్ళీ మనం వెళ్ళబోతున్నాం దానికే చెప్తున్నాను విశ్వగురు అనే పాయింట్ ఏంటంటే ఈ దేశంలోని కల్చర్ చాలా దేశాలకు మోడల్గా మారింది ఈ దేశంలోని అంటే నేను లోపుకి వెళ్తే చాలా విషయాలు వస్తాయి నేను అంతలోకి వెళ్ళను నేను నేను అనేది ఏంటంటే అవుట్ ఇప్పుడు ఆరియన్స్ వచ్చి మన దేశానిపైన దాడి చేసి ఈ దేశాల్లోనే ఆర్యన్ ఇన్వేషన్ థియరీ అనేది క్రియేట్ చేశారు ఆర్యులు వేరు ద్రవిడులు వేరు సౌత్ ఇండియాకి సంబంధించిన వ్యక్తులు వేరు నార్త్ ఇండియాకి సంబంధించిన వ్యక్తులు వేరు అండ్ వీళ్ళే వేదాలు గీదాలు తీసుకొచ్చారు అనే ఒక థియరీని మ్యాక్స్ ముల్లర్ లాంటి వాడు క్రియేట్ చేశారు దాన్ని రోమిల్లా థాపర్ అనే ఒక హిస్టారియన్ కావచ్చు ఇట్లా చాలా మంది హిస్టారియన్స్ ఎవరైతే సోకాల్డ్ సూడో మైండ్ సెట్తో ఉన్నవాళ్ళు ఈ హిస్టారియన్స్ పేరుతోటి మనకు చరిత్ర చెప్పే ప్రయత్నం చేశారు సో నిజానికి ఈ దేశ ఈ దేశంలోకి వేరే వాళ్ళు దండ ఎత్తడం కాదు ఈ దేశం నుంచి విజ్ఞానాన్ని తీసుకెళ్ళి వేరే వేరే దేశాల్లో అమలుపరిచిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు లైక్ కాన్స్టంటైన్ అనేవాడి కాలంలో బైబిల్ వచ్చిందండి న్యూ టెస్ట్మెంట్ స్టార్ట్ అయ్యిందండి కాన్స్టంటైన్ కాలం కంటే ముందుకు వెళితే ఓల్డ్ టెస్ట్మెంట్ అనేది ఉంటుందండి బైబిల్ ప్రకారం ఆలోచిస్తే అంతకు ముందు జ్యూస్ కంటే ముందు పేగన్స్ అనేవాళ్ళు వాళ్ళని పేగన్స్ అంటే బహుదేవతారాధకులు వాళ్ళు ఇప్పుడు వీళ్ళు చెప్తున్న సోకాల్డ్ ఒకటే దేవ దేవుడిని ఆధ ఆరాధించాలనే ఒక ఈ రిలీజియన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు చెప్తున్నారు కదా సో ఒకటే దేవుడు అనే కాన్సెప్ట్ కంటే ముందు సివిలైజేషన్స్లో ఏముంది గ్రీక్ సివిలైజేషన్లో చాలామంది దేవ దేవి దేవతలు ఉంటారు రోమ్ కల్చర్ ముఖ్యంగా ఈజిప్షియన్స్లో కూడా చాలామంది దేవి దేవతలు ఉన్న సందర్భాలు ఉన్నాయి పేగన్స్ అనేవాళ్ళు వాళ్ళని ఆ పేగన్స్ అంటే బహుదేవతారాధకులు వాళ్ళు సో ఆ కల్చర్స్ ఉన్నాయి అప్పుడు అది బహుదేవతారాధన ఇక్కడి నుంచే మరి అక్కడికి వెళ్ళింది అండ్ దానికి ఆధారాలు కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు లైక్ ముదిగొండ శివప్రసాద్ లాంటి వాళ్ళు గారు లాంటి వాళ్ళు చాలామంది హిస్టారియన్స్ దీని మీద వర్క్ చేస్తున్నారు అంటే అదే రాజ్వేదం లాంటి వాళ్ళు కావచ్చు అండ్ సుభాష్ కాక్ లాంటి వాళ్ళు కావచ్చు చాలామంది అరవింద్ నీలకంఠన్ లేకపోతే రాజీవ్ మల్హోత్ర ఇట్లాంటి వాళ్ళు చాలా రీసెర్చ్లు చేస్తున్నారు మేబీ నేను నేను రిలీజియన్ కూడా నేను వ్యతిరేకించట్లేదు రిలీజియన్ రావచ్చు కాక రిలీజియన్ ఒక ఆలోచనతో ఒక మతం అనేది డెఫినెట్లీ రావచ్చు రాజ్యాంగబద్ధమైన బద్ధంగా వ్యవహరించేవాళ్ళు ఆ రిలీజియన్ని ఆచరించవచ్చు రిలీజియన్ని తీసుకోవచ్చు నో ప్రాబ్లం ఎట్ ఆల్ ద పాయింట్ ఈజ్ హిందూ సంస్కృతి గురించి వాళ్ళు అసలు హిందూ సంస్కృతి గురించి ఏం తెలుసుకున్నారు ఏ భారతీయ వాంగ్మయం చదివి చదివారు ఆ భారతీయ వాంగ్మయంలోని గొప్ప విషయాల గురించి వీళ్ళకి ఏ ఎంతవరకు అర్థమైంది కనీసం ఏం అర్థం కాకుండా నువ్వు దాని గురించి మాట్లాడతానంటే అట్లా నేను ఇప్పుడు నేను బైబిల్ నేను విమర్శించాను నేను బైబిల్ నేను చదవను నేను చదవలేదు దట్ ఈస్ నాట్ కప్ ఆఫ్ టీ నేను నేను దాని గురించి నా పాయింట్ ఏంటంటే వెనకాల ఉన్న శక్తుల ఆలోచనల గురించి మనం మాట్లాడాలి డెఫినెట్లీ అది నేను తప్పు అని అంటలేదు నేను దాని గురించి నేను మాట్లాడుతున్నాను కూడా సో విశ్వగురు అనే కాన్సెప్ట్ బేసికల్లీ వాళ్ళు ఏం చెప్పారు ఆర్యన్ ఇన్వేషన్ థియరీ అన్నారు నేనేమంటానంటే అవుట్ ఆఫ్ ఇండియా థియరీ అంటాను నేను ఇప్పుడు ఈ దేశం నుంచే వేరే దేశాలకి మన ఇప్పుడు ముఖ్యంగా నావికా శాస్త్రం అనేది ఉండేదండి గతంలో వైమానిక శాస్త్రం అనేది ఉండేదండి మన దగ్గర సో ఎక్కడో ఎన్నో సంవత్సరాల క్రితమే ఎన్నో గొప్ప గొప్ప ఆవిష్కరణలు మన వాళ్ళు చేశారు ఈవెన్ ఐన్స్టైన్ లాంటి వాడు కూడా ఈ ఈ భారతీయ భారతదేశానికి మేము రుణపడి ఉండాలి అన్నాడు మీరు విల్ డ్యూరెంట్ అనే ఒక హిస్టారియన్ మన హిస్టారియన్ కూడా కాదు ఆయన విల్ డ్యూరెంట్ అంటే ఆయన వెస్ట్కి సంబంధించిన విస్టారియన్ హిస్టారియన్ ఆయన మొత్తం ఏన్షియంట్ సివిలైజేషన్స్ మీద నాగరికతకు సంబంధించిన అంశాల మీద ఆథెంటిక్ రీసెర్చ్ చేశారు ఆథెంటిక్ బుక్స్ రాశారు ఆయన విల్ డ్యూరెంట్ ఇండియా గురించి రాసిన బుక్ ఎంతమంది చదివారు ఎంతమందికి తెలుసు విల్ యూరెంట్ అసలు ఏన్షియన్ సివిలైజేషన్స్ మీద ఆయన చేసిన ఆథెంటిక్ రీసెర్చ్ ఎవరూ కాదనలేదు ఈవెన్ వెస్ట్కి సంబంధించిన ఫిలాసఫర్లు కూడా లేదా హిస్టారియన్స్ కూడా కాదనలేని వ్యక్తి ఆయన విల్్యూరెంట్ ఈ దేశం గురించి రాసారా ఈ దేశం గురించి ఆయన ఏం చెప్తారంటే మదర్ ఆఫ్ ఆల్ రిలీజ్ ఆల్ కల్చర్స్ అంటాడు ఆయన ఇది ఈ దేశము ఈ భారతీయ సంస్కృతి కానీ భారతదేశం కానివ్వండి అన్ని సివిలైజేషన్స్కి అన్ని నాగరికతలకు ఇది తల్లి వంటిది అని అన్నాడు ఆయన ఇది తల్లి వంటిది అన్న ఇక్కడి నుంచి అక్కడికి పోయినట్ట అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినట్ట ఇది ఎక్కడిది అంటే మళ్ళీ ఇంకోటి ఇప్పుడు మనం మాట్లాడుతూ ఆర్యన్ ఇన్వేషన్ అన్నారు వాడు ఏదో అనేస్తాడు అక్కడ నుంచి వచ్చాడు మీకు మీకు తెలియదు అండి అసలు ఒక సందర్భంలో అయితే ముక్కుని బేస్ చేసుకొని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి ఒక పొడువు ఉన్నవాడు ఒక లెక్క పొట్టి ఉన్నవాడు ఒక లెక్క అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పొట్టి పొడువు ముక్కున్న అంటే దిస్ అస్ సీరియస్లీ ఇట్ ఇస్ దేర్ అంటే అట్లా ఆలోచించారు బ్రిటిషర్స్ మన మీద సో బ్రిటీషర్స్ మన మీద చేసిన దాడి కేవలం భౌతికమైన దాడి కాదు మానసికంగా మనల్లో నిలిచిపోయారు వాళ్ళు ఆ మానసికంగా మనలో ఉన్న తుప్పుని వదులుచుకోవడమే నిజమైన స్వాతంత్రం నా దృష్టిలో ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ యా దట్స్ వాట్